హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారో, మరి ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళ కోసం మరొక నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగానే చెప్తున్నా, ఈ పోస్ట్ వచ్చేసి 1 ఇయర్ వరకే మరియు అవుట్సోర్సింగ్ బేసిక్లనే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇంతకుముందే తెలుసు, ఏపీఎస్బీసీఎల్లో సూపర్వైజర్స్ మరి సేల్స్ మ్యాన్స్ కోసం అలా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, కొన్ని అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని నుండి అదే సంస్థ నుండి ఏపీఎస్బీసీఎల్ అదే సంస్థ నుండి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నిరుద్యోగి అర్హులే. సో ఏ డిస్టిక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే అవకాశం ఉంది. మనం మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విషయానికి వస్తే, మీరు ఏపీఎస్బీసీఎల్ అనే సైట్ని సెర్చ్ చేయగానే మీకు ఇది ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ని ఓపెన్ అయిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఏఏఓ అండ్ డిఈఓ పేపర్ నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. సో పేపర్ నోటిఫికేషన్ బదులు మేము ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాం. మీరు ఇక్కడ సైట్ ఓపెన్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కనబడతాయి. ఏఏఓ ఆర్ లొకేటెడ్ అట్ ఐఎంఎఫ్ఎల్ డిపార్ట్స్ ఆఫీస్ ఆఫ్ ద ఏపీఎస్బీసీఎల్. ఎక్కడైనా స్టేట్లో మీరు ఎక్కడైనా వర్క్ చేయాల్సి ఉంటుంది వీటికి. మరియు ఇవి టెంపరర్లీ అవుట్సోర్సింగ్ బేసెస్ అండి, ఓన్లీ 1 ఇయర్ వరకే తీసుకోవడం జరుగుతుంది. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, డాటా ఎంట్రీ ఆపరేటర్. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి బీకామ్ ఫస్ట్ క్లాస్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్. మీరు బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్లో, అంటే 60 అబోవ్ వచ్చి ఉండాలి. మరియు ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాటా ఎంట్రీ ఆపరేటర్, గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ డాటా ఎంట్రీ, అక్నాలజ్మెంట్ నాలెడ్జ్ విత్ స్కిల్ స్పీడ్ ఇన్ కీబోర్డ్ ఆపరేషన్. ఈ డిఈఓకి కంప్యూటర్ ఆపరేషన్లో, అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్స్ ఉండాలి. మీరు ఖచ్చితంగా నేటివ్ క్యాండిడేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ అయి ఉండాలి. ప్రాసెస్లో మీకు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఉండాలి. మరియు ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు, 40 సంవత్సరాల వరకు ఎవరికైనా ఎలిజిబుల్ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇంకా 5 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంది, పిహెచ్సి వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు. మీకు డైరెక్ట్ మెరిట్ని బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 3 వరకు లాస్ట్ డేట్ ఉంది. శాలరీ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ, 15,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీ. మీరు ఇక్కడ కండిషన్స్ క్లిక్ చేసి కంటిన్యూ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో అకౌంట్ ఆఫీసర్స్కి అప్లై చేస్తున్నారా, డాటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేస్తున్నారా, మీ డిగ్రీతో పాటు మీరు కంప్లీట్ డీటెయిల్స్తో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసి 50 రూపీస్ మాత్రమేనండి. ఎవరికైతే గ్రామ సచివాలయంలో జాబ్ మిస్ అయిందో, ఇప్పుడు జాబ్ నీడ్ ఉందో, ప్రస్తుతానికి ఒక 1 ఇయర్ వరకు పార్ట్ టైం లాగా చేయడానికి దీని అయితే చూజ్ చేసుకోమని నా ఆలోచన మాత్రమే. సో అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.